తిరుపతి పట్టణంలో పున్నూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓ ఖైదా అని లోకేష్ ఓ తాలిబన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని వ్యాఖ్యానించారు టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను తీసివేస్తామని నారా లోకేష్ చెప్పడం దారుణమన్నారు విద్యా దీవెన వసతి దీవెన పథకాలు ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తుందన్నారు లేస్తే మనిషిని కాననేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి చిత్తం వచ్చినటువంటి రీతిలో మాట్లాడేటువంటి విధానం వైనం కారణం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా జరగలేదట ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం పరిశ్రమలు అనేటువంటిది ఒక్కటి కూడా నిర్మాణం చేయలేదట ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అనేటువంటివి రాలేదు వాళ్ళ యొక్క గోబెల్ ప్రచారాన్ని తెరలేపటం జరుగుతోంది ఉంది గోబెల్స్కి ప్రతినిధులుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా కనపడుతూ ఉన్నారు ఈ రోజున ఈ తిరుపతి వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం అభివృద్ధి విషయంలో మీరెవరైనా కానీ కూడా వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో అభివృద్ధి ఎంత జరిగిందనేటువంటిది కూడా స్పష్టంగా కూడా చెప్పగలం ఏ వేదికైనా కానీ మేము రెడీగా ఉన్నాం మీరు చెప్పగలరా అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పు ఈ పారిశ్రామికవేత్తలకు మిగిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రావటంతోనే మూడు వేల కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి ఆ బకాయిలు కూడా తీర్చినటువంటి మహానుభావుడిగా పేరుగాంచడం అనేటువంటి జరిగింది ఇవాళ మేము చెప్తా ఉన్నాం ధైర్యంగా కూడా చెప్పగలం డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పాలా ఇదే చెప్పడం కాదు ఇవాళ ఉండేటువంటి పరిస్థితిలో భారీ ప్రాజెక్టులు ఆరు ప్రాజెక్టులు తీసుకురావడం అనేటువంటి జరిగింది వాటన్నిటినీ కూడా ప్రజలకు ముంగిట ఉంచడం అనేటువంటి కూడా జరిగింది ఇవాళ ఆ ఆరు ప్రాజెక్టులే కాకుండా ఏడు ప్రాజెక్టులు రేపో మాపో స్టార్ట్ అవడానికి వీలుగా కూడా ఉన్నది అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ రోజున ఉన్నది ఇదే కాదండి పదిహేను వేల మంది ఉద్యోగస్తులు దానిలో పనిచేసేటువంటి క్రమానికి జగన్ గారు తెరలేపారు అనేటువంటి కూడా చెప్పక తప్పదు ఇవాళ దీంతోపాటు మరొక పదిహేడు ప్రాజెక్టుల్ని శంకుస్థాపన చేయటం అనేటువంటి జరిగింది వాటిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అందుకే చెప్తున్నాం నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఐదు భారీ ప్రాజెక్టులు ఈ పదిహేడులో ఐదు భారీ ప్రాజెక్టులు నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో స్టార్ట్ చేయబోతా ఉన్నారు భూమి పూజ కూడా జరిగినటువంటిది అనేటువంటి చెప్పాలి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి దీనికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందరికీ కూడా తెలుసు కదా ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో భారతదేశంలో యావత్తు కూడా మొట్టమొదటి స్థానం రావటం అనేటువంటి జరిగింది ఎలా వస్తుందండి పారిశ్రామిక అభివృద్ధి అంచనాలు ఆర్థికవేత్తలు రా రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ గణాంకాల రూపేణ తీసుకున్న తర్వాతనే ఈ రాష్ట్రానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు భారతదేశంలోనే ఏ ఒక్క ప్రాంతంలో లేనటువంటి సముద్ర తీరం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం